అందరికీ నా నమస్కారం అండి. మనం ఇంతకుముందు వీడియో దసరా పండుగ గురించి మనం చెప్పుకున్నాము. దసరా పండుగ, విజయదశమి పండుగ అనగానే మనకి రామాయణము జ్ఞప్తికి వస్తుంది, మహాభారతము గుర్తుకు వస్తుంది, అలానే అమ్మవారు శక్తి స్వరూపిణి మనకి కళ్ళకి కనపడినట్టుగా ఉంటుంది. అలానే సముద్రం నుంచి అమృతం పుట్టింది కూడా మనకి గుర్తుకు వస్తుంది. అలానే దసరా అనగానే పాలపిట్ట కూడా మనకి గుర్తుకు వస్తుంది. ఈ పాలపిట్ట ఏంటో మనం ఇప్పుడు కొంత తెలుసుకుందాము. నీలి రంగులో ఎంతో ముద్దుగా కనిపించే ఈ పాలపిట్ట ఎంతో అరుదుగా కనిపిస్తుంది. ఎప్పుడో అరుదుగా కనిపించే ఈ పాలపిట్ట దసరా రోజున ఖచ్చితంగా కనిపిస్తుంది. దసరా రోజున ఈ పాలపిట్ట కనపడటం ఎంతో అదృష్టంగా, శుభ సూచకంగా భావిస్తారు. పాలపిట్టను శుభాలకు, విజయాలకు చిహ్నంగా భావిస్తారు. ఆ భావించటం అనేది ఎలా ప్రారంభమైంది అంటే, పాండవులు అజ్ఞాతవాసాన్ని ముగించుకుని తమ తమ ఆయుధాలని శుభ్రపరచుకుని పూజించుకుని వారి రాజ్యానికి బయలుదేరుతూ ఉండగా పాలపిట్ట ఎదురు వచ్చిందట. అంటే వారు తమ రాజ్యానికి బయలుదేరుతున్నప్పుడు పాలపిట్ట కనపడిందంట. పాలపిట్ట కనపడగానే పాండవులు పాలపిట్టకు నమస్కరించుకుని దానిని భక్తి శ్రద్ధలతో చూశారట. చూసి నమస్కరించుకుని తిరిగి వారి రాజ్యానికి వెళ్ళిన తర్వాత వెంట వెంటనే శుభ సూచకంగా వారి విజయాలు శుభకరంగా కనపడినాయట. అందువలన పాండవులు తమకి పాలపిట్ట ఎదురవటం మూలంగా తాము విజయాలను పొందినట్టుగా చెప్తుండేవారు. పాండవులకి కనపడిన పాలపిట్ట వారికి ఎలా అయితే విజయాలను చేకూర్చిందో అప్పటి నుంచి కూడా ప్రజలందరూ కూడా దసరా రోజు పాలపిట్టను చూడటం వలన వారి వారి విజయాలు, వారి యొక్క శుభాలు, వారికి శుభాలు కలగటం, విజయాలను పొందటం అనేది ఆనవాయితీగా, అదృష్టంగా కలిసి వచ్చిందట. అందువలన ఆనాటి నుండి కూడా ప్రజలందరూ కూడా దసరా రోజున పాలపిట్టను చూడటం ఎంతో శుభదాయకంగా అందరూ ఆచరణలో పెట్టడం జరిగింది. విజయం చేకూరుతుందనే నమ్మకం దసరా రోజున ప్రజలకు చేకూరింది. ఈ పాలపిట్ట మన తెలుగు రాష్ట్రాల రాష్ట్ర పక్షి కూడా. అంతేకాకుండా, అంటే తెలుగు రాష్ట్రాలకే కాకుండా కర్ణాటక, ఒరిస్సా, బీహార్ రాష్ట్రాల అధికార పక్షి కూడా ఈ పాలపిట్టే. మనం కూడా మనం శుభాలని కోరుకుంటూ, విజయాలని పొందాలని కోరుకుంటూ మనం కూడా దసరా రోజున కనపడే పాలపిట్టకు నమస్కరించుకుందాము.